లోకసువార్త, లూకాగారు రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుకు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును. పైగా ఎవరండి? పైగా ఎవరు? సుంకపు గుత్తుదారుడు బిల్ కలెక్టర్. బిల్ కలెక్టర్ పైగా ధనవంతుడైన జకయ అను అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని ఏంటి ఆ మనసు ఎందుకు వచ్చింది అతనికి? ఆ మనసు ఎందుకు వచ్చింది? యేసు ఎవరో అని చూడాలనుకునే మనసు ఎందుకు వచ్చింది? ఎవరో చెప్పుకుంటున్నారు యేసు ప్రభు గారి కోసం. నజరీయుడట, ఏసట, స్వస్థతలు చేస్తున్నాడట, అద్భుతాలు చేస్తున్నాడట, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని ఆయన విడుదలకు చేస్తున్నాడట, స్వస్థత చేస్తున్నాడటని ఎవరో చెప్పుకుంటున్నారటండి. ఎవరో చెప్పుకుంటూ తిన్నారటండి. మనం కూడా ఇంటికాడ 4 కప్పులు కూర్చుంటారండి, పెళ్ళి చూసుకుంటా ఉంటారండి, ఏం చెప్పుకుంటారండి? అసలు ఏం చెప్పుకుంటారండి మీరు? చెప్పండి. ఒక ఆవిడ పేరు రెబ్క. ఆ రెబ్క కాదండి, పేరు పెట్టుకున్న రెబ్క. ఒక ఆవిడ పేరు మరియమ్మ. వీళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? బైబిల్ చెప్పుకోరు, బైబిల్ కోసం మాట్లాడుకోరు. బైబిల్లో యేసు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన మహానుభావుడు, మన శరీరాలను ఆయనే నిర్మాణం చేశాడు, ఒకనొక సమయంలో వేషను ఎంతగానో కాపాడు, ఆ మాటలు చెప్పుకోరండి. మన అరుగుల మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ ప్రాంతంలో కూర్చున్నా మనం యేసు కోసం మాట్లాడుకోవలసిన వారమై ఉండి యేసు కోసం మాట్లాడు. ఒక స్త్రీ యొక్క పాత్రని చెప్పమంటారా? ఒక స్త్రీ పాత్ర ముగించేస్తాను. స్త్రీ పాత్ర ఏంటో చెప్పమంటారా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం ఏమనుంది చూడండి అక్కడ. 6:6, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులను. అమ్మా నాన్న, అమ్మా నాన్న, మీ హృదయంలో ఉండాలంట. ఎక్కడ ఉండాలట? బైబిల్ ఎక్కడ ఉంటుందట? బైబిల్ ఎక్కడ ఉంటుందట? బైబిల్ టీవీ మీద ఉంటుందట. పద్దులోడు వచ్చినప్పుడు అందులోంచి పుస్తకాలు తీసి పద్దులు కడతారట. బైబిల్ ఎక్కడ ఉందమ్మా? సెల్ఫ్లో ఉంది. బైబిల్ ఉండవలసింది సెల్ఫ్లో కాదమ్మా, బైబిల్ ఉండవలసింది ఎక్కడ? హృదయంలో ఉండాలి. హృదయంలో బైబిల్ ఉండాలి అంటే హృదయంలో ఉండకూడని అన్నీ ఉంటాయి. ఒక అబ్బాయి అంటున్నాడు, మనసంతా నువ్వే, మరి కాలేదా? కాలేదా? ఉండదా? నాన్న కాలి లేదు, అమ్మ కాలి లేదు. అసలు హృదయంలో ఉండవలసిందే బైబిల్ అయితే, హృదయంలో ఉండకూడనవన్నీ ఉంటున్నాయి. తప్పండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులను. నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, వాటిని అభ్యసింపజేసి నేంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. దేని గురించి మాట్లాడాలి? వాకింగ్ కోసం మాట్లాడాలి, వాకింగ్ కోసం మాట్లాడాలి. దాని గురించి మాట్లాడవాలంటే ఏట్ల కోసం మాట్లాడుతున్నారండి? మన అరుగుల మీద కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? చర్చిలో విన్నంతసేపు వింటారండి, చెబితే వింటారా, చెబితే పొద్దులేస్తారు అంతే. ఒక ఆవిడండి మా ఎదురుకుండ కూర్చుందండి, కూర్చున్న అంటే నేను అనుకున్నాను అందరికంటే ఈవిడే బాగా వింటుంది అనుకున్నానండి. ఇంతకు ముసుకేసుకుందండి, నాకు ఎవరి మొక్కలు కనబడతలేదు, అందరి మొక్కలు విచారంగా కనబడుతున్నాయి, ఆవిడ మాత్రం ముసుకేసేసుకుంది. ఇంతకు ఏం చేస్తుంది రా అబ్బాయి అంటే ఏం చేస్తుంది? శుభ్రంగా పడుకుంది, శుభ్రంగా పడుకుందండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వినే సమయంలో వినండల్లా, వినండి. జక్కయ్య కూడా ఎవరో చెబితే విన్నాడండి భానుభావుడు. అప్పుడు ఆశ పుట్టిందండి, ఏమన్నా తెలుసా, నేను యేసుని చూడాలి, నేను యేసుని చూడాలి. చూడాలని ఏం చేశాడు, ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కడ ఎక్కడ మన పాస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా మేడి చెట్టు ఎక్కినాడు దగ్గర. ఎన్ని బోధలు ఎలా ఉన్నా చెప్పమంటారా, బాధపడకండి, నేను మాట చెప్తాను. ఆయన మేడి చెట్టు ఎక్కడ, నువ్వే చెట్టు ఎక్కవుతున్నాడు. ఆయన గాడిద ఎక్కడ, నువ్వే గాడిద ఎక్కుతావు అంటున్నారు. అసలు మేడి చెట్టు ఎక్కినటువంటి ఆయన ఎంత రక్షణ తన జీవితంలో పొందుకున్నాడో మీరు చెబితే ఆశ్చర్యపోతాడు. మీరు మర్చిపోకూడదు, అతడు సుంకరే. అతనెవరు, సుంకరే. మనకులా చర్చికి వెళ్ళేవాడు కాదు, మనకులా పాటలు పాడేవాడు కాదు, మనకులా ప్రార్థన చేసేవాడు. అవన్నీ మంచివి అమ్మ, చర్చికి వెళ్ళడం మంచిదే, పాటలు పాడడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, అన్నీ మంచివే. అన్నిటికంటే మార్పు ఇంకా మంచిది, అంతేనండి. రైట్. అతను ఏం చేస్తున్నాడండి, సుంకర ఏం చేస్తున్నాడు అక్కడ, సుంకర ఏం చేస్తున్నాడండి అక్కడ, మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఏమైంది అక్కడ, యేసు ఎవరో అని చూడగోరను కానీ పుట్టివాడైనందున జనులు కుంపు కూడినందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మోడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా ఏమండి, యేసు ఎంత అద్భుతమైన వ్యక్తి అండి, యేసు ఎంత అద్వితీయుడండి. ఏ హృదయము తన్ను చేర్చుకుంటుందో, ఎవరు ఆయనకి విలువనిస్తారో, ఎవరు ఆయన వాక్యానికి విలువనిస్తారో, ఎవరిని పిలిస్తే వాళ్ళ జీవితాంతం సత్యానికి కట్టుబడి ఉంటారో, అలాంటి వాడిని పిలుచుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. చెత్తను పెళ్ళలేదు, చెత్తను పెళ్ళలేదు, వ్యర్థులను పెళ్ళలేదు, నామకార్థంగా బ్రతుకుతున్న వారిని పెళ్ళలేదు. చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా వాళ్ళు పిలవలే. చర్చిలో నేను మంచి స్వరంతో పాట పాడతాం, కుళాయి దగ్గరికి వెళ్ళి పచ్చి బూతులు ఆడతాదా, వాళ్ళు పిలవలేదండి. జీవితాంతం యేసుకు కట్టుబడి సత్యానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళనే పిలిచాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ హృదయం యేసుకు విలువనిస్తాదో, ఎవరిని పిలిస్తే యేసుకు విలువనిస్తారో, వారినే పిలుచుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. వాస్తవం చూడండి. అతను త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకునేను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కున్నారట. ఎంత సనుక్కున్నారట, డాక్టర్ ఎక్కువ ఎవరితో గడుపుతాడు, ఎవరితో ఉంటాడు? డాక్టర్కి కావాల్సింది ఎవరు, పేషెంట్స్. దేవుడికి కావాల్సింది ఎవరు, దేవుడికి కావాల్సింది ఎవరండి, పాపులు. అంతేనా, ఈయన అనుకుంటున్నారట, ఈయన పాపి అయిన అతని దగ్గరికి వెళ్ళి బస చెయ్యి వెళ్ళని చాలా సనుక్కున్నారట. చాలా సనుక్కున్న తర్వాత ఈ సనుగులు ఎప్పుడు అలాగే ఉంటాయండి, మంచి చేసినా సనుగుతారు, చెడ్డ చేసినా సనుగుతారు. సనుగులు పట్టించుకోకండి. రైట్. ఇక అది జరుగుతుంది చూడండి. జక్కయ్య నిలవబడి చూడండి, మార్పు. అసలు యేసు ఏమైనా మాట్లాడా జక్కయ్యతో, ఏమైనా మాట్లాడా, ఏమైనా మాట్లాడా? ఆ పరమ పురుషుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, ఆ దైవ సంబూతుడు, ఆ దైవ కుమారుడు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో, వినాలి, ఆ దైవ జనుడు, ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే జక్కయ్య గృహములో అడుగు పెట్టాడో, జక్కయ్యలో మార్పు. జక్కయ్య ఏమనుకున్నాడో తెలుసా, యేసుక్రీస్తు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నా ఇంట్లో పాపపు సొమ్ము ఉండకూడదు అనుకున్నాడండి. ఎంత మంచి నిర్ణయం అండి. మన జీవితాల్లోకి అడుగు పెట్టి అన్నాళ్ళయిందండి, అబద్ధాలు మానేసావా, అబద్ధాలు మానేసావా,
చెప్పు. 40 రోజులు దీక్ష అని చెప్పి ఆ 40 రోజులు మాత్రం ఏం చేస్తావ్? పూలు పెట్టుకోవడం మానేస్తావ్, తయారవడం మానేస్తావ్, నీ స్కూర్లు తినడం మానేస్తావ్, కానీ అబద్ధాలు మానం. చూసారా జక్క ఏమన్నా నేను తీసుకున్నాడండి? యేసుక్రీస్తు నా ఇంట్లో అడుగు పెడితే పాపపు సొమ్ము నా దగ్గర ఉండకూడదు. అంత గొప్ప నిర్ణయం ప్రియమైన వాళ్ళరా. యేసులోకి వచ్చి ఇంకా పాపంతో బతుకుతున్నావంటే ఇంకేమనాలే, ఇంకేమనాలే? ఒక శుంకరే, శుంకరే. యేసు అనే మహానుభావుడు తన గృహంలోకి అడుగుపెట్టిన తర్వాత అతను తీసుకుంటున్న నిర్ణయం ఎంత అద్భుతమైన నిర్ణయం అండి, ఎంత అద్భుతమైన నిర్ణయం. జక్కే నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవని యొద్దనను అన్యాయంగా దేన్నైనా పుచ్చుకుని ఎడల, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా పుచ్చుకుని ఎడల. మీరు కూడా అనుకోండి, ఒకసారి మనసులో అనుకోట్లే అమ్మ అనుకో, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా పుచ్చుకుని ఎడల, అతనికి నాలుగు వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూసారా జక్కయ్య మారాడు, జక్కయ్య ఏమయ్యాడు? మారాడు. మార్పు అంటే అది, మార్పు అంటే ఏంటి? అదండి మార్పు అంటే పేరు మార్చుకోవడం కాదు, మార్పు అంటే వేషం మార్చుకోవడం కాదు, మార్పు అంటే ఇది. అర్థమవుతుందా? మార్పు అంటే ఇది. పాపపు జీవితానికి స్వస్తి పలికేశాడు, ప్రభుతో నేను నిత్యము కూడా నడవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వారికి పరలోకం ప్రియమైన వాళ్ళరా.